నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల పంచాయతీలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం మండల వైసీపీ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా అది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, తాత ప్రభాకర్ ఎంపీడీఓ, తహసీల్దార్, వైద్య అధికారులు, మహిళా పోలీసులు, వాలంటీర్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించాలని సదుద్దేశంతో జగనన్న ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ పరంగా మొన్న చౌచర్లో జరిగింది. ఈరోజు వావిళ్ళ విహెచ్ సెంటర్, విలేజ్ హెల్త్ సెంటర్లో జరుపుకున్నాం. ఎంతో పేద ప్రజలకి దూరంగా ఉండే వైద్యం అందని వాళ్ళకి ముందుగా 15 రోజుల ముందు వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి, అదేవిధంగా ఆ మరుసటి రోజు ఏఎన్ఎం ద్వారా సర్వే చేపించి ముందుగా వాళ్ళందరికీ 7 రకాల టెస్టులు, అంటే ఉదాహరణకి షుగర్ టెస్టు, బీపీ టెస్టు, అదేవిధంగా హెచ్బీ టెస్టు, 18 సంవత్సరాల పైన ఉన్న పిల్లలు కూడా షుగర్ టెస్టులు చేయించడం చాలా అరుదైన విషయం. ఎందుకంటే సహజంగా షుగర్ 35 సంవత్సరాలు చేస్తాం, అయినా కానీ అదేవిధంగా ఎనిమియా లోపం కానీ, అంగన్వాడీలో ఉన్న పిల్లకాయలకి చిన్న చిన్న లోపాలు లేకుండా ఉండటానికి కానీ, ఈ వెయిట్ ఇబ్బంది లేకుండా అన్ని ఇంత రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 15 రోజుల్లో ఈ వాలంటీర్ సర్వే తర్వాత ఈ ఏఎన్ఎం సర్వే చేపించింది. మళ్ళీ 2వ సారి వాలంటీర్లు ఈ ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి పోయారా లేదా, ఆ టెస్టులు చేశారా లేదా, 2వ సారి కూడా ఈ వాలంటీర్ల ద్వారా సర్వే చేపించి పూర్తిగా ఈ సర్వేలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ షెడ్యూల్ ప్రకారం ఈరోజు వావిలలో మనం జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టాం. ఈ క్యాంపు మీరు అందరూ చూశారు, జనం బాగా అత్యద్భుతంగా వస్తున్నారు. దాదాపు 400 మంది ఈ టోకెన్స్ తీసుకున్నారు. సాయంత్రం లోపల ఈ టోకెన్స్ అందరికీ, ఉచిత వాళ్ళందరికీ టోకెన్సే కాదు, టోకెన్స్ లేనిపోయిన ఆ రోజు మిస్ అయినా కానీ ఉచితంగా అందరికీ వైద్యం చేయబడను. ఇక్కడికి ఆల్రెడీ 2 స్పెషలిస్టులు, 2 మామూలు జనరల్ సర్జన్స్ వచ్చిన్నారు. జనరల్ సర్జన్ ఒకళ్ళు, జనరల్ ఫిజిషియన్స్ 2, అదేవిధంగా గైనకాలజిస్ట్ డాక్టర్ ఒకళ్ళు వచ్చిన్నారు. అదేవిధంగా ఆప్టమాలజిస్ట్ కంటి వెలుగు, కంటి చూపు కోసం, కంటి అద్దాలు ఓల్డ్ పీపుల్ కోసం ఆ డాక్టర్ కూడా వచ్చిన్నారు. ఇది అందరూ ఈ గ్రామ వావిళ్ళ ఆరోగ్య సురక్ష కార్యక్రమం మా మండలంలో 2వ రోజు సౌజన్యంగా జరిగింది. 2వ రోజు వావిళ్ళ స్కూల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకొని జనాలకు వైద్యం అందుబాటులో ఉంచడం అనేది చాలా గొప్ప విశేషము. చిన్నపిల్లల నుంచి వయస్సు 60 సంవత్సరాలు పైబడి వయస్సు అందరికీ అన్ని విధాలు అన్ని టెస్ట్ చేసి డాక్టర్లు గారు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని మా మండల అధికారులు, ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసి, ఇక్కడ వచ్చిన డాక్టర్లు, ఇతర సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరికీ ఈ కార్యక్రమాన్ని జీవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సెలవు.